నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినికొండ మండలంలోని ఆయా సచివాలయాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ వెంకట శివయ్య విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షులుగా ఆర్ఏ శివారెడ్డి ఎన్నిక బొల్లాపల్లి మండలం నాయుడుపాలెంలో చేతికంద ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని వినుకొండ ఎంపీడీఓ వెంకట శివయ్య అన్నారు మండలంలోని గోకనకొండ నాగులవరం పిట్టంబండ ఏనుగుపాలెం పెదకంచెర్ల సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోనుగుంట్లవారిపాలెం గ్రామంలోని ఆరుగురు వాలంటీర్లకు పిట్టంబండలోని ఇరువురు వాలంటీర్లకు మెమోలను జారీ చేశారు వినికొండ పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం నందు పేద బ్రాహ్మణులకు బియ్యం నిత్యావసరాలను పంపిణీ చేపట్టారు కాలిఫోర్నియాలోని నిరుపమ సునందల ఆర్థిక సహాయంతో సుమారు 20 కుటుంబాలకు వాటిని అందించనున్నట్లు తెలిపారు శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది బాలాజీ ఎస్టేట్ నందు జరిగిన సమావేశానికి మాజీ అధ్యక్షులు మూలయ్య వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గోపు చిన్నపరెడ్డి అధ్యక్షులుగా ఆర్ఏ శివారెడ్డి సెక్రటరీగా సుధాకర్ రెడ్డి ట్రెజరర్ గా రామిరెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు నూజెండ్ల మండలంలోని కంబంపాడు మారెళ్ళవారి పాలెం గ్రామంలో సామాజిక తనిఖీ బృందం సభ్యులు ఉపాధి హామీ పనులను పరిశీలించారు 12వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా గ్రామాల్లోని పనులను టిఆర్పి వెంకటేశ్వర్లు ఉపాధి హామీ సిబ్బంది పరిశీలించారు ఏటీవల జరిగిన నీట్ పరీక్ష ఫలితాలలో వినుకొండకు చెందిన నలుగురు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం అభినందనీయమని గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవ అన్నారు ఇందుకు పురస్కరించుకొని ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వినుకొండ పట్టణంలోని ఆయన కార్యాలయంలో అభినందన సభను శనివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన ఇరువురు విద్యార్థులను గంగినేని ఫౌండేషన్ ద్వారా ఘనంగా సత్కరించి మెమోంటోతో పాటు 2000 రూపాయల నగదును అందజేశారు ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14 లక్షల మంది నీట్ పరీక్షలు రాయగా అందులో వినుకొండకు చెందిన నలుగురు విద్యార్థులు బెటర్ ర్యాంకులు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు గంగినేని ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఆనందంగా ఉందన్నారు సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో భారతదేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయటం జరిగింది ఆ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ నిన్న రావటం జరిగింది దానిలో భాగంగా మన వినుకొండలోని విద్యార్థులకు నలుగురికి మంచి బెటర్ ర్యాంకులు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నలుగురికి బెటర్ ర్యాంకులు రావటం జరిగింది అందులో ముందుగా కే కావ్యాంజలి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వెటనరీ డాక్టర్ గారు వారి పాపకి 311 ఆల్ ఇండియా ర్యాంకు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంకులు 311 ర్యాంకు రావటం జరిగింది ఈ పాపకి 720 మార్కులకి నీట్ ఎగ్జామ్ జరిగితే 690 మార్కులతోటి 311 ర్యాంకు సాధించడం జరిగింది మరి అలాగే ఏ కృష్ణప్రియ డాక్టర్ ఆఫ్ శేఖరు ఆ అమ్మాయి వచ్చినప్పటికల్లా ఈడబ్ల్యూఎస్లో 2938 ర్యాంకు సాధించడం జరిగింది ఈ అమ్మాయి ప్రస్తుతానికి అయితే ఇక్కడ రాలేదు గుంటూరులో ఉంటున్నారు అలాగే తర్వాత మాదినేని రవితేజ వాళ్ళ నాన్నగారు మార్కెట్ ఎక్స్ చైర్మన్ గారు మాదినేని ఆంజనేయల్ గారు మరి వాళ్ళ బాబు వచ్చినప్పటికల్లా 3152 ర్యాంకు రావటం జరిగింది మరి అలాగే గంగవరపు హేమంత్ వాళ్ళ నాన్నగారు మురళి గారు వ్యవసాయదారుడు ఆ అబ్బాయికి వచ్చినప్పటికల్లా
మరి 619 ఈడబ్ల్యూఎస్ లో ర్యాంక్ రావడం జరిగింది. ఇల్లంతా కూడా మరి ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలే. మరి దాదాపు 14 లక్షల మందిలో మరి నలుగురు విద్యార్థులు మరి బెటర్ ర్యాంకులు తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్లు మరి వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ భారతదేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే రావడానికి సిద్ధంగా ఉంటాయి. చాలా బెటర్ ర్యాంకులు తీసుకొచ్చి మన ఇనుకొండకి మంచి పేరు తీసుకొచ్చినందుకు మా గంగినేని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ మధ్యకాలంలో జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చినటువంటి మంచి ర్యాంకులు తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా మరి సన్మానం చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా మరి జేఈఈ అడ్వాన్స్లో కానీ మెయిన్స్లో కానీ అలాగే ఎంసెట్లో బెటర్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి అలాగే నీట్లో వచ్చినటువంటి ర్యాంకర్స్ అందరికి కూడా అభినందన సభ అనేది ఏర్పాటు చేసి మరి వాళ్ళని సత్కరించడం అనేది నా బాధ్యతగా మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు కలగాలని వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశల్ని మరి భవిష్యత్తులో నెరవేర్చి భారతదేశానికి మన రాష్ట్రానికి మన ఇనుకొండకి మంచి పేరు ప్రకారం తీసుకొస్తారని చెప్పేసి కోరుతూ మరి వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి భారత జాతి రత్నాలుగా ఇళ్ళు భవిష్యత్తులో ఎదగాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బొల్లాపల్లి మండలంలోని నాయుడుపాలెం గ్రామంలోని సచివాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ చేతికందే ఎత్తులో ఉండటంతో ప్రమాదం నెలకొని ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిన్నారులకు కూడా అందే ఎత్తులో ఉండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ పక్కనే స్కూలు కూడా ఉండటంతో పరిస్థితి ప్రమాదపు అంచనా ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వైకాపా నాయకులు, మాజీ సర్పంచ్, సొసైటీ సభ్యులు తిప్పిశెట్టి కోటేశ్వరరావు కోరుతున్నారు. సచివాలయం కాడ ఎస్సీ కాలనీలో ఈ కంప్లైంట్ తీగలు విద్యుత్ తీగలు ఇబ్బందిగా ఉండదని తీయమని కోరుతున్నాను. అంతే విద్యుత్ చేస్తున్నా సచివాలయం కాడ ఎస్సీ కాలనీకి కరెంటు ప్రాబ్లం బాగుంది. ఎన్ని మాట చెప్పినా స్పందించడం లేదు. జేయ్ గారు తీయమని కోరుతున్నాను. జార్ఖండ్ రాష్ట్రంలో ఫాదర్ స్టాన్ స్వామిని అన్యాయంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జీవాలయం చర్చి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమైన దేశంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. హక్కుల గురించి మాట్లాడినందుకు ఇలా చేయటం దారుణమన్నారు. కార్యక్రమంలో ఫాదర్ సౌరయ్య, రవి, గాబ్రియేలు, సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ వైకాపా మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ వైకాపా నాయకులు పిఎస్ ఖాన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయన అభిమానులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.